అరిస్టాటిల్ అనే ఒక గొప్ప తత్వవేత్త ఒక మాట అన్నారు, మానవుడు సంఘజీవి, ఎవరైతే ఈ ప్రపంచం లేకుండా నేను బతకలేను, ఎవరితో నాకు సంబంధం లేదు అనుకుంటారో అతను దేవుడైనా ఉండాలి లేదా దెయ్యమైనా ఉండాలి అని చెప్పి. అంటే ఎ మ్యాన్ హూ లీవ్స్ వితౌట్ ఎ సొసైటీ ఈజ్ లైక్ ఎ గాడ్ ఆర్ ఎ బీస్ట్ అని చెప్పి. అది నిజమా? ఒకసారి ఆలోచిద్దాం. ఖచ్చితంగా మానవుడు సంఘజీవే, మనిషికి అందరూ కావాలి. ఎప్పుడైనా సరే అందరూ ఉంటేనే మనిషి జీవితానికి అందం ఆనందం. ఒక పెద్ద తెలుగు సినీ కవి కూడా ఒక మాట చెప్పాడు, జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది అని. అంటే నిజంగా ప్రతి మనిషికి కుటుంబం అంటే జగమంత ఉండాలి, కానీ ఎవరు లేనప్పుడు, ఎవరు కాదన్నప్పుడు, అందరూ వదిలేసినప్పుడు కూడా మనిషి అంతే స్ట్రాంగ్గా బతకాలి. అదే ఆ మనిషిలోని గొప్పతనం తెలియజేస్తుంది. చాలా సందర్భాల్లో మనం బాధపడుతూ ఉంటాం, ఎవరో వదిలేసి వెళ్ళిపోయారనో లేదా ఎక్కడైతే జరిగిపోయిందనో, మనల్ని అందరూ ఒంటరి చేసేసారనో. అసలు ఒంటరిగా ఉంటే తప్పేంటి? కొన్ని కొన్ని ఒంటరిగా ఉంటేనే ఎక్కువ సాధించవచ్చు కదా, ఆ థాట్ మనకి ఎందుకు రాదు? మనిషి అనేవాడు చాలాసార్లు ఒక వీక్నెస్ ఉందన్నమాట చాలామంది వ్యక్తుల్లో, ఎవరో ఒకళ్ళ పైన ఎప్పుడో ఒకప్పుడు డిపెండ్ అవుతూ ఉంటాం, అంటే పూర్తిగా ఆధారపడతాం, వాళ్ళు చెప్తేనే చేయాలి, వాళ్ళు ఉంటేనే మనం చేయాలి అని చెప్పి. అవన్నీ కరెక్ట్ కాకపోవచ్చేమో, మనకి మనమే హీరో అవ్వచ్చేమో, మన కోసం మనమే బతకాలేమో. కొన్ని మనకు మనం సాధించుకుంటేనే దానిలో ఇండిపెండెన్స్ కానీ అందం కానీ ఆనందం కానీ ఉంటుందేమో. ఇది నేను స్వతహాగా కూడా తెలుసుకున్నాను అనమాట. మనం ఎవరిపైన ఆధారపడకుండా ఏదైనా సరే మన జీవితంలో ప్రతి అడుగు, మన జీరో నుంచి మనం ఏం చేసినా అది మన వల్లే మనకు అయిందనుకోండి, దానిలో ఉన్నంత సంతోషం. సంతోషం అంటే నువ్వు ఎన్నిసార్లు మళ్ళీ కింద పడిపోయినా, అగైన్ నువ్వు మళ్ళీ స్క్రాచ్ అయిపోయినా, అక్కడి నుంచి నీ లైఫ్ నువ్వు బిల్డ్ చేసుకోవచ్చు అనే ధీమా అనే దమ్ము నీ మనసులో ఉంటుంది. అలా కాకుండా ఎవరో ఉంటేనే నేను పర్టికులర్ పని చేయగలను, ఎవరిపైన ఆధారపడితేనే వాళ్ళ వల్ల నాకు ఇది జరుగుద్ది, లేకపోతే నేను సొంతంగా చేసుకోలేను, లేదా వాళ్ళు వెళ్ళిపోతే నేను నా జీవితంలో ముందుకు ఒక్కరోజు కూడా గడవదు, ఇవన్నీ పెట్టుకుంటే ఎవ్వరూ ఒక ఇంచు కూడా ముందుకు కదలలేరు. మనిషి తనపైన తనే ఆధారపడితే ఆ మనిషి నిజమైన హీరో. మనిషి అందరూ కావాలి, దానిలో డౌటే లేదు, కానీ మనిషిని ఒంటరిగా ఉన్నా, ఒంటరిగా వదిలేసినా, ఈ ప్రపంచం మొత్తం జీవితకాలం ఒంటరిగా ఒక పక్కన పెట్టేసిన, మనం చిన్నప్పుడు నాడిటైల్లో కూడా చదివి ఉంటాం, ఒక మనిషి ఒక పడవ మునిగిపోయి షిప్ రెక్క అయిపోయి మనిషి ఒక్కడి తేలుకుంటూ ఒక ఏలియన్ ప్రపంచంలోకి వెళ్ళిపోతాడు, కొత్త ప్రపంచంలో ఏదో ప్లేస్కి వెళ్ళిపోతాడు, అక్కడ మనిషి అనేవాడు ఉండడు అనమాట. అక్కడే తన ఇల్లు కట్టుకుంటాడు, అక్కడే తన టైమర్ పెట్టుకుంటాడు, అక్కడే తను ఎలా ఫుడ్ తయారు చేసుకోవాలి నేర్చుకుంటాడు, అన్నీ అక్కడే నేర్చుకుంటాడు. ఆ మనిషి అలా సంవత్సరాలు ఇంకొక కొత్త నా వచ్చేదాకా అక్కడే బతికేస్తాడు, ఇంకొకరు వస్తారో అతను తెలీదు, అతను చచ్చిపోయేదాకా ఇంకొకరి జీవితంలో ఇంకో మనిషిని చూస్తాడు లేదు తెలియదు, కానీ మనిషి బతుకుతాడు. అసలు మనిషికి ఎంత శక్తి ఉంది? ఎవరూ లేకపోయినా అడవిలో వదిలేసి మనిషి అనేవాడు కనిపించకపోయినా ఒక మనిషి బతికేంత శక్తి ఆ మనిషికి ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ప్రతి మనిషి ఈ సంఘంలో అలవాటైపోయి, అన్ని బంధాల్లో అలవాటైపోయి, ఈ భావబంధాల మధ్య ఇరుక్కుని, అది ఫ్రెండ్స్ అయినా అవచ్చు, ఫ్యామిలీ అయినా అవచ్చు, ఇంకెవరైనా అవచ్చు, ఇరుక్కుని పలానా వ్యక్తి ఉంటే నా జీవితం బాగుంటుంది, పలానా వ్యక్తి ఉంటే నేను ఆనందంగా ఉంటాను అనుకుంటాడు. దీని అంత భ్రమ, ఇదంత పెద్ద తప్పు ఇంకొకటి లేదు. అది ఏ రిలేషన్షిప్ అయినా సరే మనిషి అనేవాడే భ్రమలో బతుకుతాడు, ఇంకో వ్యక్తి మీద ఆధారపడతాడు.